ఈ అందగాడి పేరు రమేష్. ఇతనికో చక్కని భార్య, పేరు సుమతి. ముచ్చటైన ఇద్దరు పిల్లలు, స్వీట్ హోమ్, హ్యాపీ లైఫ్. అయినా ఈయన గారికి కావాల్సి వచ్చింది ఓ ఎక్స్ట్రా ఇన్నింగ్స్. అప్పుడు ఆ ఇల్లాల పరిస్థితి ఏమిటి, ఏం చేయాలి చూద్దాం. ఓహో అదా, అయితే ఈవేళకు బ్రహ్మాండాన్ని ప్రోగ్రామ్ పెట్టేశాను. ఎక్కడికి? డోలారీ దనిక. రాజస్థానీ ఫుడ్ కాదు, నేచర్ ఫుడ్. అన్నట్టు మెదక్ రోడ్ లో మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ పని మనిషి తప్ప ఇంకెవరు ఉండరు, మన ఇద్దరమే, బ్రహ్మాండంగా ఉంటది. ఐ లైక్ ఇట్, ఫ్రెష్ ఎయిర్, ఓపెన్ స్కై. అంతేకాదు, అదేంటది, లేత మొక్కజొన్న కట్టలు విని కాల్చి తినొచ్చు, చెరుకేళ్ళ కోరిక తినొచ్చు. సౌండ్స్ లైక్ హెవెన్. ఎస్, ఎత్తలి హెవెన్, చాలా రొమాంటిక్ గా ఉంటది, మళ్ళీ మనమే మర్చిపోతాం. ఇంతకీ నన్ను ఎన్నింటికి పికప్ చేసుకుంటారు? ఓ పని చేయి, నేను ఒక అరగంటలో రెడీ అయ్యి వస్తాను, నువ్వు రెడీగా ఉండు. హాఫ్ అన్ అవరా? ఓకే ఓకే, త్వరగా వచ్చేయ్. అలాగే. ఏమంటావ్ మిమ్మల్ని? వస్తున్నాను, కాస్త మలబద్ధకంగా ఉంటేనే లేట్ అవుతుంది. హలో హలో, ఎవరది? మా ఆవిడ సుమతి. ఇదిగో వచ్చిన పాయిజన్ అంటే ఆ పాయిజన్ కాదు, పాయిజన్ స్ప్రే, నాకు ఇష్టం కదా. ఇదిగో అలాగే ఐ హీల్స్, మన హైట్ సరిపోవాలి కదా. సర్లే, త్వరగా వచ్చేయ్. డాడీ డాడీ, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి హ్యారీ పాటర్ సీడీ తెచ్చుకుంటాను. వాడి ఇల్లు ఎక్కడ? ఆనంద్ బాగ్ లో. అంత దూరమా? ఒక్కడే వెళ్తారా? అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను. రేపు స్కూల్ కి వాడిని సీడీలు దమ్మని అక్కడ తీసుకోండి. డాడీ, మరి ఇప్పుడు మేము ఏం చూడాలి? టీవీ చూడండి. చూసిన ఛానల్స్ చూసి బోర్ కొడుతుంది డాడీ. ప్లీజ్ డాడీ వెళ్తాను డాడీ, ప్లీజ్ డాడీ. అమ్మ అడగండిరా. నేను వద్దనే చెప్పానండి, అయినా విసిగిస్తుంటే మిమ్మల్ని అడగమన్నాను. వీళ్ళు ఇప్పటి నుంచే సెలవుల్లో బయట తిరగాలనుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అన్నట్టు వేళ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది డార్లింగ్, ఆడిటింగ్ ఉంది. ఇట్ ఇవ్వాయ్. మీ ఆడిటర్ల భార్యలకి బొత్తిగా బుద్ధి లేదండి, వాళ్ళ భర్తలని ఆదివారమే ఆడిటింగ్ కి పంపిస్తుంటారు. అబ్బా సర్లే, నీకు అంత పిల్లలు ఉన్నారు, డా ఎదురొద్ది గాను. ఓ మై సెక్సీ డార్లింగ్. కాన్ని ముద్దాడింది చాలండి. సర్లే అవ్వ, ఎదురా ఎదురా. మా చెల్లెలి పెళ్లి కుదిరింది. అవునా? రాణికి కంగ్రాట్స్ చెప్పు. నువ్వే ఫోన్ చేసి చెప్పు. మొన్న సినిమాకి వస్తాను కూడా రాలేదు, ఈసారి అలా చేస్తే ఊరుకోను అన్నట్టు. మొన్న సినిమా హాల్ లో ఏం జరిగిందనుకున్నావు? థియేటర్ అంతా ఖాళీగా ఉన్నా, ఒకడొచ్చి మేడం మీ పక్క సీటు ఖాళీనా అని అడిగాడు. నువ్వు కూర్చో, నా సీటు ఖాళీనే అన్నాడు వెధవతో. నీ సంగతి వాడికి లేట్ గా తెలిసిందన్నమాట. ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఫాస్టే, నన్ను అడిగితే ఈ రోజుల్లో మొగుళ్ళు కూడా ఫాస్టేనే. కమింగ్ డార్లింగ్, ఆన్ ది వే. నేను ఇన్విటేషన్ కార్డ్ ఇద్దామని వచ్చాను, మీరేదో హడావిడిగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తానులే. అక్కయ్య గారు ఒక్క నిమిషం రండి. ఏమండి, బాగున్నారా? బాగున్నానండి. సుమతి, వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారు, రూమ్ లేని తోచిపాటు కాదని ఆదివారాలు కూడా వస్తూ ఉంటారు. నేను తొందరగా వచ్చేస్తాలే. నేను ఆఫీస్ పని మీ అజ్జడికి వెళ్తున్నారు కదా. మీ అమ్మ చూసుకుంటదలే. ఏమండో మిమ్మల్ని? ఏంటండి, మీరు వెళ్ళాక కూడా నాకు వీళ్ళ పోరు తప్పదు కాని, మమ్మల్ని కాస్త వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్ళండి, తిరిగి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేస్తాం. అది కాదు, ఆఫీస్ లో పని ఉంది, మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళండి, ఏమంత ఆలస్యం అవ్వదు. సరే ఎక్కు. ఎక్కడ్రా? ఎక్కడ? వస్తామండి. అలాగే వెళ్ళొస్తాం అక్కయ్య గారు, ఏమనుకోలే. సుమతి నువ్వు వెళ్ళు. కబుల్ ఆఫర్ కదా, వెళ్ళు. ఎక్కు, డోరేసి.
బై అండి జాగ్రత్త బై 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 జే డార్లింగ్ జే డార్లింగ్ ఎక్కడా వస్తున్నాను అబ్బా తొందరగా టైం అయిపోతుంది మీకు ఎప్పుడు తొందరే వస్తున్నాను కదా మర్చిపోయాను ఫామ్ హౌస్ లో ఎవరు ఉండరు కదా అబ్బా వంట మనిషి తప్ప ఇంకెవరు ఉండరు అయినా వచ్చినప్పుడల్లా ఎందుకు ఇలా భయపడుతూ ఉంటావు ఏం లేదు మా ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రమాదం అని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ ఊరు సంగ తలవచ్చు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఆవిడ చూస్తున్నా అనుకో నాకు ఇంకా ప్రమాదం సరే గాని కిరాణా షాప్ ఏదైనా కనబడితే ఆపండి ఎందుకు కూల్ డ్రింక్ కావాలా కాదు క్యాండిల్స్ కొందామని క్యాండిల్సా క్యాండిల్స్ ఎందుకమ్మా సరే గాని అదిగోండి కిరాణా షాప్ అక్కడ ఆపండి అలాగే దిగు రెండు క్యాండిల్స్ ఇవ్వండి సరే చిన్నవా పెద్దవా ఆ ఏమైనా పర్వాలేదు ఓకే మన కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది పడినందుకేగా ఈ క్యాండిల్స్ చీకట్లో ఎంత అలర్ట్ చేశారు గుర్తు పెట్టుకొని క్యాండిల్స్ కొంటున్నా అయ్యో తీసుకోండి ఆ ఎంత 5 రూపీస్ థాంక్యూ ఇట్స్ ఓకే ఫామ్ హౌస్ అందంగా ఉంటుందా చాలా బాగుంటది అసలు నేను చూడాలి కానీ అక్కడి నుంచి అసలు రాలే మనం సారీ దొరికేశారా రాత్రిలో తల్లొప్పి సహజమే ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చినట్టు ఏమో నాకే తెలుసు కాఫీ తీసురా ఓ ఏదో చెప్తూ ఉంటా తల్లొప్పి చేస్తుంది ఇదిగోండి మీ తలనొప్పి మందు నిజంగానే తలనొప్పిగా ఉంది నేను కాదన్నానా అవును నిన్న రాత్రి మీరు లేట్ గా వచ్చారు డార్లింగ్ గుడ్ న్యూస్ చూసావా ఇప్పుడు సెల్ ఫోన్ కి 50% రోమింగ్ ఛార్జ్ తగ్గించారట ఇప్పుడు నేను క్యాంప్ వెళ్ళాను అనుకో నువ్వు నా సెల్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం నేను మళ్ళీ ల్యాండ్ లైన్ ఫోన్ చేయడం ఇటువంటి ఏం లేకుండా మన సెల్ లోనే మాట్లాడుకోవచ్చు అదిగో పర్మిట్ కూడా వస్తుంది వెళ్ళు వెళ్ళి పని చేయించుకో తొందరగా పని చేయించుకో మళ్ళీ వెళ్ళిపోయింది చెప్పండి నిన్న అది కాదు అది వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళు వెళ్ళు మన బుజ్జి కదా వెళ్ళు ఇక మేడం గారు తీసుకెళ్ళు బాకడు బాకడు గిల్గ బాకడుగు ఈ రాత్రి ఏంట్రా బాబు నన్ను సావగొట్టేస్తున్నా బాబోయ్ రండి రండి టైం అవుతుంది హ్యారీ పోటర్ సీడీలు తీసుకున్నారా రాత్రి బ్యాగ్ లో పెట్టుకున్నాను మమ్మీ రాత్రి అంటే గుర్తొచ్చింది ఏమండి నిన్న రాత్రి మీరు లేట్ గా వచ్చిన విషయం అసలు టైం లేదురా మీరు ఎక్కడరా అసలు బండిలో పెట్రోల్ లేదు జనరల్ స్టోర్ కి పెట్రోల్ కొట్టి అయ్య బాబాయ్ పెట్రోల్ బంక్ కి పెట్రోల్ కొట్టించాలి నువ్వు నా గుచ్చేవే ఎక్కడ మీరు సరే డాడీ నేను గుర్తు చేస్తాను అలాగే థాంక్స్ సార్ ఇదిగో బై మమ్మీ బై 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 ఆటో ఇక్కడ ఇదిగో తీసుకో పని చెప్తా సుమతి 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 రా ప్రభక్క నీకు సుమతి అనే పేరు ఎవరు పెట్టారో గానీ నీకు అసలు బొత్తిగా బుద్ధే లేదు ఉందని అనుకుంటున్నాను
ఎందుకు లేదో చెప్తే సంతోషిస్తాను. అదే కాదు, నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నాకు ఒక కప్పు కాఫీ పడే. సరే రా. నాకు బుద్ధి లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఉంటే మీ ఆయన బయట ఏం చేస్తున్నాడో నీకు అర్థమవుతోందా? ఏమిటా వెర్రి చూపు? నువ్వింత వెర్రిదానివి కాబట్టి నీ వెనక అతను బయట అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. నీకే చెప్పేది అర్థమవుతోందా? తెలుసక్క, పరాయి అడదంతో తిరుగుతున్నాడు అంతేగా. ఏంటా వెర్రి చూపు, ఈ వెర్రిది కూడా నిన్ను వెర్రిదాన్ని చేసిందనా? అంటే అన్నీ తెలిసే ఊరుకుంటున్నావా? అన్నీ ఏంటో నాకు తెలియదు, కానీ ఏదో జరుగుతోందని తెలియనంత వెర్రిదాన్ని మాత్రం కాదక్క. నాలాగా చూసిన వాళ్ళు ఎవరైనా మోసారా? అవును, మూడో మనిషి చెప్పకపోతే ఎలా తెలుస్తాయి ఇవి. మొన్న మధ్య మా వారి ఆఫీస్లో పనిచేసే సరళ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అప్పుడే చెప్పింది వాళ్ళ ఆఫీస్లో కొత్తగా చేరిన జయ అనే అమ్మాయితో మా ఆయన క్లోజ్గా ఉంటున్నారని. జయ అంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని తిప్పులాళ్లాగా ఇలా ఎలా మీ ఆయన వెనక తిరుగుతోంది అమ్మాయా? ఏమో అక్క, నేను అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. అదేమిటి, సరళ చెప్పాక కూడా ఇదేమిటి అని మీ ఆయన నిలదీయాలని అనిపించలేదా? అయినా ఇంత వయసు వచ్చి పెళ్ళయి ఇద్దరు పిల్లలుండి కాలేజీ కుర్రాళ్ళ ఆ డ్రెస్ ఏమిటి, ఆ తిరుగుళ్ళేమిటి, ఇదేమిటి అని అడగాలని నీకు అనిపించలేదా? అడిగానే అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది సుమతి? నీకెవరు పేరు పెట్టారో గాని వాళ్ళకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. అరే, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలమ్మి, నన్ను అనుమానిస్తున్నావా? వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదండి, మీకు జైకి గల సంబంధం గురించి తన పక్క సీట్లో పనిచేసే సరళి స్వయంగా చెప్పింది. సరళ సరళ సరళ, ఓకే సరళి చెప్పింది, అది కాసేపు నిజం అనుకుందాం. ఇప్పుడు ఏమంటావు? నేను మీ చెడు తిరుగులను భరించడానికి పాతకాలం ఆడదాన్ని కాదు, మీకిదే వార్నింగ్ ఇస్తున్నాను. అబ్బా, వార్నింగ్ ఇస్తున్నావా? నా ఇష్టమే, ఇష్టమైతే ఇంట్లో ఉండు, కష్టమైతే నీ పిల్లలు తీసుకుని బయటిపో. అప్పుడు నేను ఆయన్ని వదిలి దూరంగా వెళ్ళిపోమంటావా? ఆ మాట నేను ఎందుకంటాను సుమతి. అటువైపు పెరిగిన మోజు తగ్గేంత వరకు నేనేం చేసినా ఆయనలో మార్పు రాదక్క. అలుగుతాను, అరుస్తాను, తిడతాను, ఏడుస్తాను. అలా చేయటం వల్ల ఆయనకి నా మీద మరింత ద్వేషం కోపం పెరుగుతాయి తప్ప నేను ఆశించిన మార్పు రాదు. నాకు పిల్లలు లేకపోతే ఆరక్షణం కూడా ఆలోచించకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బతకలేక మళ్ళీ ఆయన పంచను చేరితే నేను మరింత లోకమైపోతాను. నీకు చీమ కుట్టినట్టు కూడా లేదే, ఉంటే ఈ పాటికి మీ ఆయన్ని దులపకపోయావా? ఈ పరిస్థితిలో నేను బయటపడే కంటే అమాయకురాలుగా ఉంటేనే కనీసం ఆయనలో గిల్టీ ఫీలింగ్ అయినా ఉంటుందక్క. మరెలా సుమతి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? వచ్చే ఆదివారం ఇదే టైంకి వ్యవహారంలో ఓ పరిష్కారం జరగబోతోంది. ఏమిటది? నన్ను ఎక్స్పెరిమెంట్ చేయని, గెలిస్తే అప్పుడు చెప్తాను. ఐఎమ్ క్యూరియస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు సేల్స్ గర్ల్ అయితే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మీ పేరు జయ కదూ? అవును. ఎవరు మీరు అసలు? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు యూనివర్సల్ ట్రేడర్స్లో కొత్తగా చేరిన కంప్యూటర్ ఆపరేటరే కదా? అవును. మీ ఎదురుగతిలో పనిచేసే రమేష్ గారి భార్యని. నా పేరు ఇప్పటికీ మా వారు చెప్పకపోయి ఉంటే అది సుమతి. కూర్చో కూర్చో. చూడు, నేను చెప్పేది పూర్తిగా విను, మధ్యలో అడ్డుపడక. నువ్వు ఉత్త అమాయకురాలివి, లేకపోతే నీకు మా వారికి మధ్య జరుగుతున్న ప్రేమాయణం గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుందనుకున్నావు? రమేష్ తనకి పెళ్లి కాలేదని చెప్తే అది నమ్మి, నిన్ను ఇంకో పెళ్లి చేసుకుంటానని ఆయన చెప్తే అదీ నమ్మిన నువ్వు ఖచ్చితంగా అమాయకురాలివే. ఎందుకంటే
దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని భరించగలిగే శక్తి రమేష్లో లేదు. పెళ్ళైందని మాత్రమే నాకు తెలుసు. సెవెన్ ఇయర్ ఈచ్ అనే పదం విన్నావో లేదో. పెళ్ళైన మగాడికి పెళ్ళాం కొంతకాలానికి పాత పడుతుందట. అప్పుడు ఇంకో అమ్మాయితో రొమాన్స్ చేయటంలో వాళ్ళకు థ్రిల్ ఉంటుంది. ఆ రెండో ఆడది ఓ డ్రింక్ లాగానో ఓ పేకాట లాగానో జస్ట్ ఓ టైం పాస్ మాత్రమే. అందులో కమిట్మెంట్ ఉండదు. అలాగే రమేష్కి కూడా తన పిల్లలు సంసారం పరువు ప్రతిష్టలు ముఖ్యం. సారీ అండి. నేనే ముందు నేను చెప్పేది విను. నా మొగుణ్ణి ఇంకెప్పుడు కలవద్దు. నాకు పతిభిక్ష పెట్టు అని అడగడానికి వచ్చిన పాతకాలపు సుమతిని కాను నేను. ఈ కాలపు ఆడదాన్ని. ఇక నేను మీ ఆయన మొహం చూడను. చచ్చిన పావుని ఇంకా చంపకండి. చూడు జయ, నేను చెప్పింది చెయ్యి చాలు. ఏంటి? రానాతో. ఎక్కడికి? చెప్తాను రా. రా సుమతి, కాఫీ. సుమతి, కాఫీ. థ్యాంక్ యూ. అయ్య బాబాయ్, కాఫీ ఏంటి ఈరోజు ఇంత చండాలుగా ఉంది? అయ్య బాబాయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? తను రాలేదు. నేనే బలవంతంగా లాక్కొచ్చాను. నేను, తను, ఆవిడ, నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు అర్థమైంది. ఇలాంటి వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియకపోతే ఎలా? మీ దొంగచాటు వ్యవహారానికి నా పరువు పోతోంది. అయినా అంత ఫూలిష్ గా ప్రభాతక్క కళ్ళల్లో ఎలా పడ్డారండి? తన నన్ను నిలదీస్తే నేను తనకు సర్ది చెప్పలేకపోయాను. సరళ కూడా ఇలాగే అడిగింది. మా బాబాయ్ బాంబే నుంచి ఫోన్ చేసి మరీ అడిగారు. నలుగురు నోట్లో నానే దానికి అదేదో ఇంట్లోనే సాగించండి. అది అది కాదు సుమతి. జయనల వాడుకొని వదిలేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? మీరు తన మెళ్ళో తాళి కట్టాల్సిందే. నీకు నిజంగానే మతిపోయినట్టుంది. నాకదండి మతిపోయింది. మీకే గనక మతే ఉండుంటే ఓ పెళ్లికాని ఆడపిల్లని ఇలా పాడు చేస్తారా? మేమిద్దరం కలిసే ఉంటామని నిర్ణయించేశాను. అవునండి. దానికి బుద్ధుండకపోతే నీకన్నా ఉండకలా? తగుదును అమ్మ అంటూ ఇంటికి ఎదుగు వచ్చావే. ఛా, మీ అందరికి మతిపోయినట్టుంది. జరగ జరగమంటే నిన్ను కదా. ఏం డార్లింగ్, ఎంత లేటు? అజ్జి బాబాయ్, నువ్వేంటి ఈ పాల గ్లాస్ ఏంటి ఈ సెటప్ ఏంటి? అక్క పంపింది. ఏ అక్క? సుమతి అక్క. ఓరే బాబాయ్, ఇదేంట్రా బాబు, ఇది ఎలాంటి పనులు చేస్తుంది? దీన్ని ఇక్కడ పంపించడం ఏంటి? వసే వస్తున్నాను. రమేష్, పడగదిలోకి వస్తే బయటికి పారిపోతుందేంటి? ఏమీ అర్థం కావడం లేదు. ఎక్కడ పొందడం లేదు, పిచ్చకి పోతుంది. చిచి, నేను తీసుకుంటాను ఇంకొకటి చాలు. అబ్బా, కాల్ కింద పెట్టి తిను. ఏ, మా ఇంట్లో ఇలానే కూర్చుంటాము, ఇలానే తింటాము. సుమతక్క, చిట్నీ బాగుంది. ఏమండి, మీరు ఇష్టపడ్డ ఆడదేగా అది. సార్, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే హెడ్ ఆఫీస్ నుండి ఫ్యాక్స్ వచ్చింది, మీరు అర్జెంటుగా చూడాలని తీసుకొచ్చాను.
అలాగా చట్నీ ఎంత బాగుందో సార్ హలో జయ గారు ఎక్కడున్నారేంటి జయ మా చుట్టాలమ్మాయిలేండి నాకు కాదు మా వారికి చాలా దగ్గర బంధువు తీసుకోండి ఓకే సార్ నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను అలాగే సార్ మీరు వెళ్ళండి వస్తాను సార్ సుమతి జయ ఎక్కడ అది తక్షణం ఇంట్లోకి వెళ్ళిపోవాలి ముందు మీ పెళ్లి కానివ్వండి ఏయ్ అర్థం లేకుండా మాట్లాడకు మీ ప్రవర్తన కన్నానా ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ముందు చెప్పింది చేయి మీ ముచ్చట తీర్చుకున్నారు నా ముచ్చట తీర్చండి అప్పుడు ఏ ప్రభావతులు సరళలు ఈ విషయంలో ప్రశ్నించరు ఎప్పుడు మొగుడు మాట విన్నావు గనక ఈ రోజు వినడానికి ఏంటి గొడవ పడుతున్నారా ఓ వచ్చావా నీ గురించి మాట్లాడుకుంటాం రా నీతో పని ఉంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అది ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్తున్నాను చేతి చేతి రా అక్కడ అక్క ముఖం పగిలిపోద్ది రా వేషాలకి రా నీ నోరు మాయి నన్ను వదలండి సుమతక్క సుమతక్క నిజమా ఇదంతా నిజమేనా లేక కల్పన ఫ్యాక్ట్ అక్క ఫిక్షన్ కాదు మా ఆయనే ఆ పిల్లని పంపించేశారు ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయేంత వరకు 3 రోజుల పాటు రమేష్ పిచ్చివాడైపోయాడు అనుకో నీకు సుమతి అని ఎవరు పేరు పెట్టారో గాని నువ్వు చాలా తెలివికలదానివి కాదక్క నేను నీకన్నా మోర్ ప్రాక్టికల్ని అంతే ఈ విషయంలో ఎన్నడూ మీ ఆయన గురించి ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా చేసావు యు ఆర్ గ్రేట్ రెండో ఆడదాని విషయంలో మొదటి రకం పరిష్కారం కనిపెట్టి నిన్ను అభినందిస్తున్నాను సుమతి థాంక్స్ అక్క మొత్తానికి ఆ 2 రోజులు మీ ఆయన చేత 3 చెరువులు నీళ్లు తాగించావు అన్నమాట ఏమిటో అనుకున్నాను గాని నువ్వు చాలా గడుసుదానివే అంతేకాదక్క మా ఆయన అజయ్ని తన నేటివ్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించారు దట్ వాజ్ మై రియల్ విక్టరీ